శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 11 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 12 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరిగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 13 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 14 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుకుమట్ల ఖమ్మం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 గుంటూరు బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 20 గురువారం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 నెల్లూరు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అనిల్ గార్డెన్స్ బంజారా లైట్ హౌస్ మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 కడప శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచూరు వెళ్ళే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథం 20:4 వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 20:4 నోట్ చేసుకోండి, మరలా చెప్తున్నాను. కీర్తన గ్రంథం 20:4 వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. ఆయన ఈరోజు నీకు వాగ్దానాన్ని ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ కోరిక నా కోరిక తీరుతుందా? అసలు నేను ఇలా కోరుకోవటం తప్ప ఏదో చాలా సమయాలు చాలా కోరుకున్నాను, ఏం జరగలేదు. అంటే ఇలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా నా కుటుంబం ఉండాలనుకుంటున్నాను, నా బ్రతుకు ఇలాగ డిజైన్ చేసుకుని ఇలాగ ఉండాలనుకున్నాను, ఇలాంటి ఇల్లు ఉండాలి, లేకపోతే ఇలాంటి భర్త ఉండాలి, ఇలాంటి భార్య ఉండాలి, నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఏమేమి కోరుకుంటున్నావో ఆ కుటుంబం, నా కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి, మేమందరి ముందు మేము ఆస్తికర్తలుగా ఐశ్వర్యవంతులుగా రక్షణ కుటుంబముగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేయడని చెప్పుకుంటూ ఘనముగా వెళ్ళాలని ఉంది. ఆ కోరిక నెరవేరుతుందా? ఎప్పుడు ఈ భర్త మారుతాడు? ఎప్పుడు త్రాగుడి నుండి విడుదల అవుతాడు? ఎప్పుడు నా బిడ్డలు ఇలాగా అలాగా, అసలు ఇది జరుగుతుందా? నేను ఒక్క మనిషినే దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాకే నమ్మకం ఉంది, వీళ్ళు ఎవరికి నమ్మకం కలగట్లేదు, వీళ్ళందరూ మారుతారా నిజంగా అని అనుకుంటున్నావా? లేకపోతే వేరే కోరికలు ఏదైనా ఉన్నాయా? నేను ఇంతగా అడుగుతున్నాను, నాకు కొంత భూమి ఉంటే చాలు, నాకు సొంత ఇల్లు ఉంటే చాలు, నాకు కొంచెం బంగారం ఉంటే చాలు, ఎవరెవరియో నేను ఎరుగు తెచ్చి వేసుకుంటున్నాను, నాకు ఇలా కాదు, నాదంటూ నాకు ఉండాలి ప్రభు అని అడుగుతున్నావా? చిన్న కోరికలు అడుగుతున్నావా? లేకపోతే నాకు ఒక కారు ఉండాలి, లేకపోతే నేను ఒక సేవ చేయాలి, నేను ఒక కాపరిని అవ్వాలి, లేదా నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, ఏదేదో రకరకాలుగా కోరికలు ఉంటాయి కదా. నువ్వేం కోరుకున్నావో అది నీకు తెలుసు, దేవుడు తెలుసు. నా సంగతి ఏంటంటే, ఆయన సేవకుని కనుక ఆయన నా నుండి నీకు పంపుతున్న మాట ఏంటంటే, నీ కోరిక యావత్తును సఫలం చేస్తాను, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు. ఆలోచిస్తున్నావు కదా, ఇలా ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా బిడ్డ ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా కుటుంబం, నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, ఏదైనా దేవుని నా మహిమార్థంగా నువ్వు అడిగినది ఏదైనా సరే దేవుడు సఫలము చేస్తాడు, ఆయన ఘనపరచడానికి నేను బలపరుస్తాడు. ఆయన నువ్వు బలపరచబడుతూ ఆయన ఎందుకు ఘనపరచుకుంటుంటావు? దేవుడు ఈరోజు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ పని మీద అనుకుని ముందుకెళ్ళాలని అనుకుంటున్నావో వెళ్ళు, జయమవుతుంది. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము పరచును.
ఆయన సఫలం చేస్తాడు. ఇక మరలా కోరిక తీరిందని నేను అనుకున్నది అనుకున్నట్టే దేవుడు చేసాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈరోజు ఈ క్షణం నుండి నా మనసుని నేను మంచిగా కాపాడుకుంటాను. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నాము అంటే వారిని నేను రెండంతలుగా దీవెన పలుకుతాను అని తీర్మానం చేసుకోండి. ఎవరైనా బాధలో ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు, అవును నువ్వు చేసిన పాపం వల్ల అలాగ అయిపోయావు, మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచోడు కాదు, మీ తాత మంచోడు కాదని ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం, జడ్జిమెంట్ మాటలు అన్నమాట. అవి మనం మాట్లాడకూడదని బైబిల్ చెప్తా ఉంది. తెలుసో తెలియక ఎవరైనా బాధల్లో ఉంటే, పాపాలు చేసి ఏం చేసినా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, దుఃఖపడకు అని చెప్పటమే క్రైస్తవ్యం. ఆమెన్. మంచిది ప్రియులరా, మరి మన ప్రార్థనా శక్తి ఈ భీమవరంలోకి అడుగు పెట్టింది. మరి ప్రతి నెల నేను భీమవరం వస్తాను, మీ మధ్యకు వచ్చి ప్రార్థన చేస్తాను. మరి పిల్లలు లేని వారికి ఎంతమందికి పిల్లలు పుట్టారు? ఇప్పటికి ఎంతమంది పుట్టారు? 3229 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మామూలు విషయమా? ఇలాగా మీరు చెప్పొచ్చు, ఎవరికైనా సవాలిసిరి చెప్పొచ్చు, పిల్లలు లేని వాళ్ళు ఎవరికైనా వాళ్ళ ముసలోళ్ళు అయిపోయినా చెప్పండి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నీకు బిడ్డలు కావాలంటే యేసు ప్రభు వారు బిడ్డల్ని ఇస్తాడంతే. మనకి 3000 చూడండి, పిల్లలు ఎలా ఉన్నారు చూసారా? ఇదిగో నేను అడ్డుగా ఉన్నానా? 3229కి వచ్చింది. ఇంకొక 500 మంది లోపడు ఉన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఇంకొక 3 నెలల్లో చాలామంది దిగుతారు. రేపు క్రిస్మస్కి అయితే మాత్రం చాలామంది దిగుతున్నారు, అతిథుల కింద వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది గర్భవతులు అవుతూ ఉన్నారు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. బిడ్డలు లేని వాళ్ళరా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు మగబిడ్డ కావాలంటే మగబిడ్డని చెప్పండి. ఇలాగ ఎవడని చెప్పాడా మీకు? అసలు ప్రార్థన చేసుకోండి అమ్మ దేవుడు ఇస్తాడన్న వాళ్ళు నిన్నారు మీరు. కానీ ప్రార్థనా శక్తిలో కొత్త మాట ఏంటంటే, నీకు ఆడబిడ్డ కావాలా? ఆడబిడ్డ కావాలి. మగబిడ్డ కావాలా? నీకు అందమైనడు కావాలా? జ్ఞానమైనడు కావాలా? దేవుని సేవకుడే నీ గర్భం నుంచి రావాలా? బలమైన రాజ్యాధికారం చేసేవాడు కావాలా? ఏసయ్య చెప్పేది ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకు. మరి ఇంకా చాలామంది ఒంగోలు అయితే 18 సంవత్సరాలకి, మొన్నే ఈ నెలలోనే 18 సంవత్సరాలకి వారు అన్ని తిరిగి తిరిగి పిల్లలు లేరని వచ్చారు. మరి ఎవరు చెప్పారు ప్రార్థనా శక్తికి వెళ్తే? దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు వాగ్దానం ద్వారా పుట్టాడైనా ఆయన ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారంటే, ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. నేను అన్నాను 7 తైలాభిషేక ప్రార్థనలు కంటిన్యూ రండి అన్నాను. 7 తైలాభిషేకాలకు వచ్చారు, వెంటనే ఆమెకి గర్భం వచ్చింది. గర్భం వచ్చింది, ఆడబిడ్డ పుట్టింది. చూడండి అందా, ఇదిగో చూసారా, వారు తైలాభిషేక ప్రార్థనలో పట్టుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఎంత అందంగా ఉంది చూసారా? అసలు 18 సంవత్సరాలు ఎందుకు పుట్టలేదు వాళ్ళు? 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 28 సంవత్సరాలకు కూడా పెట్టిన పిల్లలు మన పరిచర్యలో ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది విదేశాల నుండి వచ్చేస్తున్నారు, హైదరాబాద్కు వస్తున్నారు, వచ్చి ప్రార్థన చేయించుకుని బిడ్డల్ని ఎత్తుకుని వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ అమ్మగారు నా మీద గొడవ ఆడేసింది. ఏమా అన్నాను, మీ గురించి ఇక్కడ చాలామంది చెప్తున్నారు అమెరికాలో. నేను గైనకాలజిస్ట్, నేను నాకు తెలిసి పిల్లలు పుట్టరని, నాకు పిల్లలు లేరు పిల్లలు పుట్టరని, నా భర్త ఇంజనీరు, మేము ఇక్కడే చాలా కాలం సెటిల్ అయిపోయాం అమెరికాలో, ఏంటి నీ గురించి ఇక్కడ తెగ చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా అంది.
నీకు పిల్లలు కావాలనుకుంటున్నావా పరీక్ష చేయాలనుకుంటున్నావా అన్నాను. నాకు అసలు నాకు పుడతారా పుట్ర చెప్పింది. సరే నువ్వు ప్రార్థన చేస్తానులే అన్నాను. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మొన్నటి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏమైంది పుడతారా అంది. నాకు కొంచెం టైం ఇయ్యి, ఎందుకంటే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి, పైనుండి జవాబు కిందకి. దేవుడు నాకు కొన్ని రోజుల్లోనే ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు చెప్పాను నేనమ్మా నువ్వు నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవుతున్నావు అని చెప్పాను. మళ్ళీ నెల నువ్వు గర్భం ధరిస్తున్నావు అంటే అవునా. నేను ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాను, 10 మంది స్పెషలిస్టులతో కలిసి పనిచేస్తున్నాను. నేను పరీక్ష చేసుకున్నాను, నాకు పిల్లలు పుట్టరని తెలుసు, కానీ నువ్వు చెప్తున్నావు కదా నేను ఎలా జరుగుతుందో చూస్తానంది. నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిన తర్వాత ఫోన్ చేసింది, నిజమే పాస్టర్ నేను గర్భవతినయ్యాను అంది. హల్లెలూయా. 7వ నెలలో దేవుడు చెప్పాడు నాకు, ఆమె గర్భంలో మగపిల్లడు ఉన్నాడని చెప్పన్నాడు. అమ్మా నువ్వు మగబిడ్డ పుడతాడు, నీకు మగబిడ్డను ఎత్తుకుని హైదరాబాద్ వస్తావురా అంటే చూసా పెట్టావా, మగబిడ్డను ఎత్తుకుని హైదరాబాద్ వస్తావంటే అంతే మగబిడ్డ పుట్టాడు. హైదరాబాద్ వచ్చాడు, దేవుని గణపరుచుకుంది, సాక్ష్యం ఇచ్చింది. ఎందుకంటే ఇది మామూలు పరిచర్య కాదు. ఇది చూడండి, ఆ ఫోటో కూడా మగబిడ్డను ఎత్తుకొచ్చింది, ఆమె అమెరికా నుండి తీసుకొచ్చింది, అన్ని దేశాల నుండి తీసుకొస్తున్నారు. భీమవరం ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉందంటే ప్రార్థనా శక్తి ఈరోజు అడుగు పెట్టింది. దేవుడు భీమవర ప్రాంత ప్రజలందరినీ బ్లెస్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదేం శక్తి అంటే ప్రార్థనా శక్తి. ఏం శక్తి ఇది? ప్రార్థనా శక్తి. ఈ ప్రార్థనా శక్తి గుంపులో కూర్చుంటే చాలు. ఈ చెట్టు నీడనుంటే చెట్టు ఎక్కన అవసరం లేదు, చెట్టు కింద ఉన్న కూడా ఆ నీడకి విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవునికి సమస్తము సాధ్యమే. మరి మీకు ఎవరు కావాలో, ఇల్లు లేదు బాధపడుతున్నవారు ఇల్లు కావాలని చెప్పండి. వ్యాపారం లేనివారు తైలాభిషేకం దగ్గరకు వచ్చినప్పుడు మీరు మనసులో అలా అనుకోవాలన్నమాట, దేవా నాకు ఇది కావాలని అడిగితే నేను తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుడు దాన్ని జీవముతో నింపుతాడు. చూసారా, ఈ డాక్టరమ్మ మామూలు డాక్టరమ్మ అనుకుంటున్నారా, ఎంత బాధ పెట్టిందో నన్ను. బాధ పెట్టడం అంటే పుడతారా హాట్ పుట్ అనేది. నువ్వు చదువుకున్నావేమో, నువ్వు డాక్టరమ్మేమో, కానీ నేను పరమ డాక్టర్ దగ్గర పనిచేసే డాక్టర్ని అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారాడు ఎంత అందంగా పుట్టాడు చూడండి. అప్పటికే వాళ్ళకి పిల్లలు పుట్టరని డిసైడ్ అయిపోయారు. పైగా ఆమె ఎవరామె, స్త్రీల నిపుణురాలు, గైనకాలజిస్ట్ అనమాట, స్త్రీల విభాగాన్ని చూస్తుంది. ఆమెకే తెలుసు ఆమె లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వారు ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో. కానీ ఆ సమస్యలన్నింటిని అధిగమించి ఫలము రావాలంటే దైవజనుడు నోటి నుండి వెళ్ళిన ప్రార్థన దీవెనగా మారింది. ఇదే ఆత్మ కార్యము. ఆమేన్. హల్లెలూయా. అందుకనే అంత సవాలు ఇస్తున్నాను. కనుకనే ఇన్ని ఆత్మలు దేవుని వైపు తిరుగుతూ ఉన్నాయి మొత్తం అన్ని చోట్ల. ఇప్పుడు నూతనంగా బెంగళూరు కూడా చెన్నై ప్రారంభించవలసి వస్తూ ఉంది. నేను ఎంతవరకు తిరగగలుగుతున్నానో, నా ప్రాణము నా బలము నా శక్తి అంతా కూడా దేవునికి సమర్పించి తిరుగుతూ ఉన్నాను. ఎంత కష్టమైనా సరే ప్రతి దినము సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఇలాగ దేవుణ్ణి వాడుకునే కొంత సమయము నేను దేవుని కొరకు చేయాలి, ఆత్మలను రక్షించాలని తిరుగుతున్నాను. ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్య భాగులకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. అందరు బైబిల్ తెరవండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును,
ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. దేవుడి దినాన్ని ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆరు బాధలు కలిగినను, ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇన్ని బాధలున్నాయి, నాకొక్క కష్టం కాదమ్మా, ఎవరు నన్ను ఏదైనా అడిగితే ఒక్క శోధన కాదు, నీకు పర్వాలేదు, ఏదో చిన్న కష్టం ఉంది, నీకు ఒక కష్టం, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా అంటుంటాం మనం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీకు ఎన్ని కష్టాలు ఉంటాయంటే, ఏడు కష్టాలు ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. ఎన్ని కష్టాలు ఉంటాయండి? ఏడు రకాల బాధలు. అప్పులు బాధ, ఏడులో భయంకరమైన బాధ ఏంటి? ఆర్థిక సమస్య. అప్పులు అయిపోయి చేసిన పనులన్నీ కూడా మంచిగా అది విజయం రాకపోవటం, వ్యాపారం లాస్ అయిపోయి లేకపోతే కష్టమంతా కూడా వ్యర్థముగా మారిపోయిందేమో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, పంటలు పోయినాయి, పాడిపోయింది, చేతుల కష్టమంతా కూడా వ్యర్థమైపోయిందని ఏడుస్తున్నావా? దేవుడి దినము తన దాసుని ధరణితో మాట్లాడుతున్నమాట. నీ అప్పులు బాధ నుండి ఆయన విడిపిస్తున్నానన్నికి ఈరోజు మాటిస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు పోవటం అంటే మాటలనుకుంటున్నారా? అప్పులు పోతాయంటే పోతాయా? కానీ ఒక ప్రవక్తను దేవుడు భీమవరం పంపించాడు. నీకు ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, దేవుడు నన్ను మరుగుపరిచి మాట్లాడే మాట, నిన్ను మొట్టమొదటిగా ఆరు బాధలలో ఒక బాధ, అప్పులు బాధ నుండి నిన్ను ఆయన విడిపించుచున్నాడు. సికింద్రాబాద్ ఒక ఆమె వచ్చింది ఆదివారం, ఈ లాస్ట్ సండే ఆ సికింద్రాబాద్ చర్చిలో ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది. వారు చుట్టూ ఉన్న పొలాలన్నీ పాడైపోయినాయి, ఈమె పంట పాడైపోయింది, పంటలన్నీ పాడైపోతుంటే చాలా అప్పులు బాధలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోతే ఈ తైలాభిషేక ప్రార్థనకు వచ్చిందట. ఎవరో చెప్పారట, నీ బ్రతుకు బాగుపడాలంటే, నువ్వేదైనా అనుకున్నది జరగాలంటే నువ్వు ప్రార్థనా శక్తికి వెళ్ళు, మేమందరం వెళ్తున్నాం బాగుపడుతున్నాం అంటే. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళిందట. తీసుకుని వెళ్ళి ఆమె పంట పయేసేటప్పుడు ప్రార్థనా తైలమును ఆమె పంట పొలంలో వేసి పంట వేసింది. అందరూ పంట వేశారు, ఆ ప్రాంతంలో ఉన్న పంటలన్నీ పోయినాయి, మళ్ళీ అన్నీ నాశనం అయిపోయినాయి. ఆ మధ్యలో ఉన్న ఈమె భూమి పండిన పంట విరగ పండేసింది. ఆమేన్ హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వచ్చి, ఏంటి స్పెషల్, నీ యొక్క భూమిలో పంట ఇంత గొప్పగా పండింది, మా పంటలన్నీ, దీని చుట్టూ ఉన్న పంటలన్నీ పోయినాయి, మీ భూమిలో ఇంత గొప్ప పంట ఎలా పండిందంటే, ఆమె చెప్పిందంట, ప్రార్థనా శక్తి. ఆమేన్ హల్లెలూయా. ఈ మాట ఎవరైనా చెబితే ఇది నమ్మలేరు కదా, అందుకే ఆ రికార్డ్ చేసిన సాక్ష్యం మీ ముందుకు తెచ్చాను. చూడండి ఆ సాక్ష్యం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ తల్లిగారు కర్నూలు నుంచి వస్తున్నారు, ఇటిక్యాల్ అనే ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ తల్లిగారు కర్నూలు నుంచి వస్తున్నారు, ఇటిక్యాల్ అనే గ్రామం నుంచి. ఈ అమ్మగారి సాక్ష్యం ఏంటంటే, వీరు కర్నూలు తైలాభిషేకానికి ప్రతి నెల వస్తూ ఉన్నారు. తనకి వీపు పైన ఒక గడ్డు ఉన్నప్పుడు, తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు దాని నుంచి స్వస్థతనిచ్చారు. అలానే వీరి జీవితాల్లో దేవుడు చేసిన ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే, వీరికి మిరప పంట ఉంది. మిరప పంట ఉన్నప్పుడు ఐగర్ తైలాభిషేకం చేసిన నూనె తీసుకుని వెళ్ళి నీళ్ళలో కలిపి ఆ పంట అంతా జల్లినప్పుడు తన చుట్టూ ఎవరికి లేనంత విస్తారమైన పంటను తనకిచ్చాడు దేవుడని సాక్ష్యమిస్తున్నారు.
ఎనిమిది లక్షలు వచ్చిందంటండి ఇప్పటికి ఇంకా పంట తరగలేదు ఇంకా కోస్తున్నాం ఇంకా రెండు లక్షల వరకు వస్తుందని సాక్ష్యం ఇస్తున్నారు ఆ పంటలో నీళ్లలో కలిపి చల్లినప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనంత విస్తారమైన పంటను దేవుడి తల్లిగారికి అనుగ్రహించారని సాక్ష్యం ఇస్తున్నారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆ దైవజనుడు ప్రతిష్ఠ చేసిన తైలాన్ని నేను తెచ్చుకున్నాను తెచ్చి భూమి మీద వేసి నేను పంట వేశాను దేవుడు నా పంటని అభివృద్ధి పరిచాడు హల్లెలూయా నీళ్ళు ద్రాక్షారసం అయినట్టుగానే అభివృద్ధి అవుతారు మీరు అప్పులున్నాయని చచ్చిపోవాలని అనుకోకండి ఎందుకు వచ్చింది బ్రతుకు ఇంకా చనిపోతే నయము ఈ జీవితం అంతే నా జీవితంలో నేను నిన్ను వడ్డీల్ని కట్టలేకపోతున్నాను నా బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను ఏడుస్తున్నావు కదా దేవుడు ఈరోజు నీ కొరకే శుభవార్త మాట్లాడేది అప్పుల నుండి విడిపించబడుతున్నావు హల్లెలూయా నేను దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను దేవుడు దానిని స్థిరపరుస్తా ఉన్నాడు ఆమేన్ ఆరు బాధలలో ఒక బాధ ఏంటి అప్పులు అప్పులుంటే ఎలా ఉంటుంది బైబిల్ ఏముందంటే అప్పిచ్చు వానికి అప్పిచ్చుకునేవాడు దాసుడు అన్నాడు గౌరవించినా గౌరవించకపోయినా అప్పిచ్చిన వాళ్ళు మన ఇంటికి వస్తే ఏం చేస్తాం మనకు మనసులో లేకపోయినా రెండు 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 అని కూర్చోండి అని కూర్చోండి ఇన్నిసార్లు వస్తున్నానని మనసు బాధ వస్తుంది కానీ పైకి గౌరవిస్తాం అంటే ఒక అప్పు ఎంత ఆర్థిక పరిస్థితి మా మనస్సుని కృంగది ఏముంటుంది చాలా బాధ ఎవరికి తలంచని మనుషుడు దేవుడు నిన్ను తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు ఆమేన్ హల్లెలూయా భయపడకండి నేనున్నాను మీ కొరకు ప్రార్థన చేయటానికి ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువాడు హల్లెలూయా హల్లెలూయా ఆరు బాధలలో నుండి ఏ బాధలయ్యి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును మొట్టమొదటి బాధ ఈరోజు మనం డిసైడ్ అయ్యింది పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచింది అప్పులు బాధ మీరందరూ కూడా నా అప్పులన్నిటిని దేవుడు కొట్టివేశాడు నన్ను ఐశ్వర్యవంతుడిగా దీవించాడని నేను నమ్ముతున్నానని విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఏడు మార్లు ఆమెన్ అనండి 1 2 3 4 5 6 7 ఆమెన్ అప్పులు బాధ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక రెండవ బాధ ఏంటి అనారోగ్యం రెండవ బాధ ఏంటి అనారోగ్యం నాకు ఏ రోగం లేదు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నానన్న వారు ఎవరైనా ఉన్నారా భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో వచ్చింది ఏమ్మా అన్నాను అయ్యగారండి ఈ రైట్ సైడ్ చెస్ట్లో ఒక కంతి కింద గడ్డ కింద వచ్చింది అయ్యగారు నేను నా భర్తకు కూడా చెప్పలేకపోతున్నాను మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదు అలా దాచుకుని తగ్గుతుందని నాకు తెలిసినంత మట్టుకి నేను డాక్టర్లను కలిశాను కానీ అది తగ్గలేదు అయ్యగారు చివరికి నా హస్బెండ్కి చెప్తే ట్రీట్మెంట్ చేయించారు వారు ముక్క తీసి పైకి పంపించాలన్నారు పైకి పంపించిన దాకండి ఆ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు అయ్యగారు అప్పుడు దిక్కు లేక ఏడుస్తూ ఉన్నప్పుడు టీవీలో నేను మీ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం చూశాను అయ్యగారు అంది అవునమ్మా అన్నాను ఏడు తైలాభిషేకాలు రావాలని వచ్చాను అయ్యగారు ఏడు తైలాభిషేకాలకు వచ్చి తైలాభిషేకం ప్రార్థన చేయించుకుని మీరు చెప్పినట్టుగా ఏడు సిలువులు ఆ గెడ్డన చోట వేసుకున్నాను ఈరోజు నేను మైకులో సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాను కానీ ఆ గెడ్డ కరిగిపోయిందని చెప్పింది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడట అమ్మా నీలో ఆ క్యాన్సర్ కణాలన్నీ లేకుండా అయిపోయింది నీది ముట్టుకోని అవసరం లేదు నువ్వు మామూలుగా అయిపోయావు అన్నాడట ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో సాక్ష్యాలు మన ప్రార్థనా శక్తులు ఉన్నాయి ఇది మామూలు ప్రభావం కాదు ఇది ఒక బలమైన శక్తి ఆమేన్ హల్లెలూయా అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకుందాం ఇక ఏ బాధ గురించి భయపడవలసిన పని లేదు అందరం ఎక్కడున్న వారం అక్కడే ఒక్కసారి
లేచి నిలవబడి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీ వాగ్దాన పుత్రుడి ద్వారా ఇచ్చిన వాగ్దాన మాటను బట్టి నీకు వందనాలు. ఆరు బాధలు కలిగినను, ఆరు బాధల్లో నన్ను విడిపించను, ఏడు బాధలు కలిగినను, అప్పులు బాధలు అనారోగ్యంతో ఉన్నవేమో, ఈరోజు నీతోనే సూటిగా దేవుడు మాట్లాడాడు. అయ్యో నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, నా నగలన్నీ కూడా తాకట్లో ఉన్నాయి, మా దస్తావేజులు తాకట్లో ఉన్నాయని ఏడుస్తున్నావా? అన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ నీకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడున్నావో అక్కడ రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, ఏసయ్యా నా పాపాలు క్షమించని అడుగు, ఏసయ్యా నన్ను పరిశుద్ధపరచని అడుగు. ఆయన రక్తములో నువ్వు కడగబడ్డావు, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఉన్నాడు, ఆయన నిన్ను ఆరు బాధల్లోంచి విడుదల చేస్తున్నాడు. నిజముగా దేవుడు నన్ను ఈరోజు లేవనెత్తాడు, నాతోనే మాట్లాడాడంటే నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించి థ్యాంక్ యూ లార్డ్, వందనాలు దేవా, నువ్వు నన్ను దర్శించినందుకు నీకు వందనాలని అందరం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా జీవముగల దేవుని సన్నిధానములో అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసుని రక్షకుడిని అంగీకరిద్దాం. యేసయ్యానికి విరోధంగా చేసిన పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ప్రభువా నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను, నాతో నువ్వు మాట్లాడావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు బాబని అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా.